ఫ్రెండ్స్ డెక్టర్ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ కరికి స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పిఎం అవుతుంది ఇప్పుడు ఉన్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి సమ్మర్ సేల్ స్టార్ట్ అవబోతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీకు మే రెండో తారీఖు నుంచి సేల్ అయితే నడుస్తుంది ఈ సైల్లో మీకు కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఒకవేళ మీరు ఆఫర్స్ మొత్తం చెక్ చేయాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మంచి మంచి ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు ఒకవేళ ఏమన్నా మంచి ఫోన్స్ మంచి ఆఫర్స్లో ఉంటే ఒక వీడియో కూడా చేస్తాను నేను చూడాలి ఇంకా ఏమీ ఆఫర్స్ అయితే రివీల్ చేయట్లేదు వీళ్ళు క్లోజ్కి వచ్చేసరికి మనకి డేట్ మే సెకండ్ కదా దానికి దగ్గరికి వచ్చేసరికి రివీల్ చేయొచ్చు ఆఫర్స్ ఒకవేళ రివీల్ అయితే ఒక మంచి ఆఫర్స్ ఉంటే నేను ఒక వీడియో కూడా చేస్తాను మొబైల్కి సంబంధించి ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఆఫర్స్ కార్డ్స్ అయితే వీళ్ళ ఓనే ఉన్నాయి ఫ్లిప్కార్ట్ యూపీఐ ఒకటి ప్రమోట్ చేసుకుంటున్నారు దాంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా ఆటోమేటిక్ డిస్కౌంట్స్ వస్తున్నాయి అదే అమెజాన్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ కార్డ్ వీటి మీద డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీటీ ట్వంటీ ప్రోని గ్లోబల్గా అనౌన్స్ చేసింది ఇండియాకి మోస్ట్లీ వన్ మంత్లో దీన్ని తీసుకొని రావచ్చు దీనిలో స్పెషల్ ఏంటంటే గేమింగ్ మీద ఫోకస్ చేస్తారు దీనిలో ప్రాసెసర్ వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ ఎయిట్ టూ డబల్ జీరో అల్టిమేట్ అంటే ప్రాసెసర్ పేరు వీళ్ళు పెట్టింది అండ్ దీంతో దీంతోపాటు సపరేట్గా ఒక గేమింగ్ చిప్ కూడా తీసుకొని వచ్చారు ఎయిట్ సిరీస్ ప్రాసెస్ మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట డైమండ్ సిటీ సిరీస్లో సో మీకు పర్ఫార్మెన్స్ అయితే బెటర్గానే ఉంటుంది గేమింగ్ విషయానికి వస్తే అండ్ దీని మోస్ట్లీ పోకో ఎక్స్ సిక్స్ ప్రో కదా దాన్ని కాంపిటేటర్ తీసుకురావచ్చు ఇరవై ఐదు వేల ఆ రేంజ్లో మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంట్లో డిస్ప్లే వస్తేసరికి మీకు ఆమ్లో డిస్ప్లే ఉంటుంది ఫుల్ హెచ్డి ప్లస్ యామ్లో డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ జీబీ ఫస్ట్ ఎయిట్తో వస్తుంది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ మిస్ స్టెబులేషన్తో వస్తుంది ఫిఫ్టీ పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా మొత్తం నాలుగు కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్స్ సపోర్ట్తో వస్తుంది మరి చూడాలి ఇండియాకి ఇది ఎప్పుడు తీసుకొని వస్తారో ఒకవేళ వస్తే మాత్రం ప్రైస్ నేను ఎక్స్పోర్ట్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ కే బిలోనే ఈ ఫోన్ అయితే ఇండియాలో రావచ్చు నెక్స్ట్ మనం నథింగ్ ఫోన్ టూఏ కొత్త కలర్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారు బ్లూ కలర్ ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ టూఏ బ్లూ కలర్లో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అవైలబుల్గా ఉంది అండ్ షామీ కూడా టెన్త్ యానివర్సరీ సందర్భంగా రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఉంది కదా దాన్ని స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తుంది ఇండియాకి తీసుకొని వస్తుంది దీన్ని దీనికోసం వీళ్ళు ఏఎఫ్ఏతో కొలాబరేట్ అయ్యారు ఏఎఫ్ఏ అండ్ అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట వీళ్ళతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తున్నారు అండ్ దీని ప్రైజ్ అంతా ఎప్పుడు సేల్కి తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఇంకా ఏమీ రిలీజ్ చేయలేదు ఈ ఫోన్ ఒకవేళ వస్తే ఎంత ప్రైస్ తీస్తారు చూడాలి ప్రెజెంట్ ఇది ముప్పై ముప్పై రెండు వేల ఆ రేంజ్లో అయితే ఉంది ఇది ముప్పై ఐదు వేలు పెడతారా లేకపోతే ముప్పై వేలు అమ్ముతారా ఇవన్నీ వచ్చిన తర్వాత చూడాలి నెక్స్ట్ మనకి బ్లింకిట్ వాళ్ళు సింపనీతో కొలాబరేట్ అయ్యారు సింపనీ అంటే వీళ్ళు ఎయిర్ కూలర్స్ తయారు చేస్తూ ఉంటారు కదా ఈ సమ్మర్కి ఒకవేళ మీరు బ్లింకిట్ ద్వారా సింపనీ ఎయిర్ కూలర్స్ రెండే మోడల్స్ మీకు స్కీమ్గా కనిపిస్తుంది కదా ఈ రెండు మోడల్స్లో ఏదైనా ఆర్డర్ పెడితే మూడు సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు అండ్ ఢిల్లీ ఈ మూడు సిటీస్లో పది నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పేసి బ్లింక్ ఇట్ అయి చెప్తుంది సో దీని మీదే రీసెంట్గా మన కన్జ్యూమర్ అఫేర్స్ కూడా ఫైర్ అయ్యింది మీరు పది అని చెప్తున్న పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారు ఎన్ని మీరు డెలివరీ చేశారు వరకు మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మీకు కూడా పంపించింది మళ్ళీ స్టిల్ ఇంకా వీళ్ళు పది నిమిషాలు పది నిమిషాలు డెలివరీ అయితే హైలైట్ చేస్తూ ఉంటారు నిషానికి నోకియా త్రీ టూ వన్ జీరో ఈ ఫోన్ చాలామంది ఫేవరెట్ ఫోన్ ఈ పాత ఫోన్ ఇది ఇప్పుడు దీన్ని కొత్త మోడల్ తీసుకొని వస్తుంది నోకియా ఇది వచ్చి ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొని వస్తుంది ఇది ఇరవై రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఆ రేంజ్లో అయితే మీరు ఈ ఫోన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు మార్కెట్లోకి ఇండియాకు కూడా ఈ ఫోన్ వస్తుంది నెక్స్ట్ డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ నైన్ నార్మల్గా అది నలభై రెండు వేలకి లాంచ్ చేశారు ప్రజెంట్ ముప్పై ఏడు వేలు అమ్ముతున్నారు సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మీద దీని మీద మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ఓవరాల్గా మీకు ఇది ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి యాపిల్ వాచ్ సిరీస్ నైన్ అయితే వస్తుంది అండ్ ఇంకో డీల్ కూడా ఉంది పిక్సెల్ ఎయిట్ లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది అది ఒకటే మోడల్ రోజ్ గోల్డ్ ఉంటుంది రోజ్ కలర్లో ఉంటుంది కదా ఈ కలర్ మాత్రమే మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పే ప్రైస్కి అయితే వస్తుంది నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ వారికి ప్రజెంట్ అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అమ్ముతాను ఈ కలర్ దీని మీద మీకు ఎనిమిది వేల రూపాయలు ఐసీఐసీఐ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది మొత్తం మీది ఆఫర్ అన్ని కలుపుకొని యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల యాభై ఐదు వేల రూపాయలకి మీకు పిక్సెల్ ఎయిట్ అయితే వస్తుంది పిక్సెల్ ఎయిట్ నార్మల్ ఫోన్ ఇప్పుడు డెబ్బై వేలకు అమ్ముతున్నారు ఇది ఒక్క కలర్ మీకు అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అండ్ దాంతోపాటు ఎనిమిది వేల రూపాయలు కార్డ్ ఆఫర్ మొత్తం కలుపుకొని ఇది లోయెస్ట్ ప్రైస్ పిక్సెల్ ఎయిట్ మీకు యాభై ఐదు వేల రూపాయలకి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఈ డీల్స్ మీరు కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ ఉంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నెక్స్ట్ మన వాట్సాప్ నుంచి వాట్సాప్ ఇండియాలో ఐఓఎస్ యూజర్స్కి కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అప్డేట్లో మనం చార్ట్స్ ఉంటాయి కింద మీకు చాట్స్ అని కనిపిస్తుంటాయి కదా నార్మల్ మనకి రెడ్ కలర్లో వస్తుంది కదా మనం ఏమైనా మెసేజ్ చదవకపోతే కింద మనకి అన్ రీడ్ మెసేజ్లు రెడ్ కలర్లో కనిపిస్తుంటాయి ఇప్పుడు దాన్ని గ్రీన్కి అయితే చేంజ్ చేశారు అప్డేట్ రూపంలో వీళ్ళు ఎంతమందికి వచ్చింది ఐఓఎస్ యూజర్స్ ఏమైనా యూస్ చేస్తుంటే వాట్సాప్ ఇది మీకు అప్డేట్ వచ్చిందా వస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్

కనపడట్లేదు నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఇండియాకి వస్తారని చెప్పారు ఏప్రిల్ ఎండింగ్ లోపు వస్తామని చెప్పారు కాకపోతే ఇండియాకి అయితే రాలేదు చైనాకి అయితే వెళ్ళారు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇది ఎందుకు ఇలాన్ మస్క్ చైనాకి వెళ్ళారు ఇండియాకి వస్తా అని చెప్పి ఇండియాకి ఎందుకు రాలేదని చెప్పేసి చైనాకి వెళ్ళి అక్కడ ఒక పొలిటీషియన్ అయితే కలిసారు ఇతను దాన్ని షేర్ చేస్తూ ఒక ట్విట్టర్లో ట్వీట్ అయితే పెట్టారు మేబీ చైనాలో వెళ్ళి ఆల్రెడీ టెస్ట్లో అయితే ఉంది దాని ఎక్స్పాన్షన్ కోసం ఏమన్నా మాట్లాడుతూ ఉండొచ్చు ఇండియాకి ఎందుకు రావట్లేదు అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా దానివల్ల ఇండియాకి రావట్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇండియాకు వచ్చినా కానీ అందరు ఎలక్షన్ బిజీలో ఉన్నారు హడావుల్లో ఉన్నారు మనం సార్ కూడా మీరు చూస్తే ఈ టైం కదా మన క్యాంపెయిన్స్ వీటిలో తిరుగుతున్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్లో సో వీళ్ళని కలవడం కూడా కొద్దిగా కష్టమైతే అవుతుంది అండ్ దాంతో ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చినా కానీ ఈసీ పర్మిషన్ కూడా ఇవ్వకపోవచ్చు ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండి ఉంటాయి మేబీ చైనాలో ఉంటారనుకుంటా ఉండి అది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇండియాకు వస్తారేమో అనిపిస్తుంది చూడాలి మరి ఇండియాలో అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ టెస్ట్ తీసుకురావడానికి తీసుకురావడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మనం టెస్ట్ లాని ఇయర్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఈ బైక్ని మూడు బైక్స్ అయితే మీరు గెలుచుకోవచ్చు బీజిఎంఐ ఒక లాగా దీన్ని కండక్ట్ చేస్తుంది అన్నమాట ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఇది సింపుల్ ఏంటంటే మీరు బీజిఎంఐ ఆడేవాళ్ళైతే ఎరైనా మోడ్లో మీరు టీడీఎం ఆడతారు కదా టీడీఎం లో మీరు ఒక వన్ ట్వంటీ ఫైవ్ కిల్స్ చేయాలి వన్ ట్వంటీ ఫైవ్ కిల్స్ చేసిన తర్వాత మీరు లాబీలో క్రేట్ లాగా ఉంటుంది రైట్ బాటంలో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ కనిపిస్తుంటుంది హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మీరు ఎన్ని కిల్లు చేశారు అక్కడ కనిపిస్తుంటుంది అక్కడ మీకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అని అనుకోండి కిల్స్ దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో హీరో మోటో కాపుని అండ్ బీజిఎమ్ వాళ్ళని ఇద్దరిని ట్యాగ్ చేసి మీ బీజిఎం ఐడి ఉంటుంది కదా దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఈ స్క్రీన్ షాట్తో పాటు షేర్ చేయాలన్నమాట వాళ్ళకి వాళ్ళు ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు వీటన్నింటిలో ఒక గా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి బీజిఎంఐ బ్రాండెడ్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ని అయితే ఇస్తారంట ముగ్గురికి బీజిఎంఐ బ్రాండెడ్ అంటే మరి ఏందో తెలియట్లేదు హీరో ఎక్స్ట్రీ ఆ బైక్ ఏమన్నా స్టిక్కర్ లాంటివి ఇచ్చేస్తారేమో తెలియదు కానీ మూడు బైక్స్ అయితే ఇప్పుడు మీరు గెలుచుకోవచ్చు ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు టీడీఎం ఆడాలి టీడీఎం ఆడి వన్ ట్వంటీ ఫైవ్ చేయాలి నెక్స్ట్ మనం చైనా నుంచి చైనా వాళ్ళు ఒక రెండు రోబోస్ని తయారు చేస్తారు ఫస్ట్ ఒక రోబో గురించి మాట్లాడదాం మీ రోబో వచ్చేసరికి నడుస్తుంది పరిగెత్తంగా పరిగెత్తుద్ది అంటే సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అది పరిగెత్తడం అంటే మాత్రం చూస్తే నవ్వు వస్తుంది అది పరిగెడుతుంటే ఏదో పైల్స్ వచ్చిన వాళ్ళు పరిగెత్తునట్టు పరిగెడుతుంది అది సో ఇది ఫార్టీ కేజీస్ వెయిట్ ఉంటుంది అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది అండ్ ఇది ఇది ఎక్కడ యూస్ చేస్తారంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి కదా మనుషులు వెళ్ళలేని చోటకి ఏదైనా డిజాస్టర్ జరిగింది అట్లాంటి చోట్లకి ఈ రోబోను పంపించి కాపాడడానికి ఉపయోగిస్తామన్నట్లు చెప్తున్నారు అండ్ ఇంకొక రోబో ఉంది ఈ రోబో వేసరికి ఇంట్లో మనకి పనులు చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ రోబో కూరగాయలు కట్ చేయడం కానీ వ్యాక్యూమ్ క్లీనింగ్ చేయడం కానీ మందు బాటిల్ ఓపెన్ చేయడం కానీ మందు బాటిల్ ఓపెన్ చేసేది కంగార అవసరం లేదు తాగేది అది జస్ట్ బాటిల్ ఓపెన్ చేసి పెట్టిద్ది మీకోసం అండ్ ఇట్లాంటి పనులు ఉంటే ఇంట్లో మనం సామాన్లు చదవడం కానీ అట్లాంటి పనులన్నీ ఇది మనకి చేసి పెట్టింది అనమాట సో ఇట్లా ఈ రోబో అయితే ఉపయోగపడుతుంది సో రెండిట్లో మీకు ఏ రోబో నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ మనకి అమెరికా హువాని బ్యాన్ చేసేసింది జెట్టిని బ్యాన్ చేసేసింది ఇప్పుడు టిక్ టాక్ను కూడా బ్యాన్ చేసేసింది ఇప్పుడు డీజేఐ మీద పడింది డీజే అంటే వీళ్ళు డ్రోన్స్ తయారు చేస్తుంటారు చైనీస్ మ్యానుఫ్యాక్చర్లు కూడా వీళ్ళు డీ డీజే డ్రోన్స్ కానీ మైక్స్ కానీ ఇప్పుడు మైక్స్ యూజ్ చేస్తున్నా కదా ఇట్లాంటి మైక్స్ ఇట్లాంటివన్నీ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు సో వీళ్ళని కూడా వీళ్ళు అమెరికా అయితే బ్యాన్ చేయపోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి జస్ట్ ఒకటైతే చెప్తున్నారు ప్రైవసీ సెక్యూరిటీ మన ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకుంటున్నారన్నట్లుగా అందరికీ ఒకటే ఒకటే రూల్ పెట్టర్ టిక్ టాక్ కానీ వీళ్ళకి కానీ అందరికీ సో అందుకని చెప్పేసి బ్యాన్ చేస్తున్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది ప్రజెంట్ ఇంకా బ్యాన్ చేయలేదు డిజైన్ అయితే చేయబోతున్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి యొక్క మాకు యూట్యూబ్ చూసేవాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ టీవీలో చూసే వాళ్ళకి అయితే మధ్యలో యూఎస్లో వస్తుంది ఇది ఇంకా వేరే దేశాలకైతే రాలేదు మీరు ఏదైనా పాస్ చేశారు అనుకోండి వీడియోని పాస్ చేయగానే యాడ్ వస్తుంది నార్మల్గా మనకి స్టార్టింగ్లో వస్తే ఎండింగ్లో వస్తే ఒకటిగా రెండు రెండు యాడ్లు వేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వీడియో పాస్ చేసినా కానీ యాడ్ అయితే తీసుకొస్తున్నారు ఫ్యూచర్లో దీన్ని మొబైల్ ఫోన్స్కి వీటికి కూడా తీసుకొని రావచ్చు యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి యూట్యూబ్లో మోస్ట్లీ ఎక్కువ మందిని ప్రీమియంకి పుష్ చేయడానికి యూట్యూబ్ ఇలా చేస్తున్నట్టు అర్థమవుతుంది ఓవరాల్గా యాడ్ రెవెన్యూ అయితే ట్వంటీ పర్సెంట్ వరకు యూట్యూబ్ అయితే పెంచుకుంది కానీ క్రియేటర్స్కి అయితే పెంచట్లేదు క్రియేటర్స్కి కూడా కొద్దిగా ఎవరు ఎవరి వీడియో అయితే యాడ్లు ప్రే అవుతున్నాయో వాళ్ళకు కూడా కొద్దిగా రెవెన్యూ పెంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళి ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని సాయితేజ్ అడుగుతున్నారు సేల్ నడుస్తున్నాయి కదా మనకి సేల్స్లో ఏదైతే ఫోన్స్ వీళ్ళు అమ్ముతూ ఉంటారో అవి రీఫర్బిష్ అంటే వీళ్ళు పాడైపోయిన ఫోన్స్ అమ్ముతుంటారా లేకపోతే కొత్త ఒరిజినల్ ఫోన్స్ అమ్ముతుంటారా అన్నట్లుగా అడుగుతున్నారు పాడైపోయిన ఫోన్లు అయితే అమ్మరు మీకు మామూలుగా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్లాక్స్ పీస్లో అమ్ముతారు ఎందుకు సేల్లో తక్కువకు వస్తాయి అంటే వీళ్ళు మోస్ట్లీ ఏదైతే స్టాక్ వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయో ఎక్సెసివ్ స్టాక్స్ వాటిని క్లియర్ చేసుకోవడానికి అమ్ముతారు లేదు వీళ్ళు సేల్లో తక్కువ రేటుగా ఎక్కువ ఫోన్స్ అమ్ము అమ్మినా కానీ కొద్దిగా ప్రాఫిట్ అయితే వస్తుంది సో ఇట్లాంటి వాటి అన్నిటికి ఇంకా బ్యాంక్స్ కొలాబరేషన్స్ ఉంటాయి ఓవరాల్గా రెవెన్యూ పెంచుకోవడానికి అమ్ముతారు కానీ వీళ్ళు పాడైపోయిన ఫోన్స్ అన్ని సేల్స్ అయితే అమ్మరు అట్లయితే మైండ్లో అయితే పెట్టుకోకపోతే నెక్స్ట్ ఢిల్లీ నుంచి ఢిల్లీ కస్టమ్ ఆఫీసర్స్ చాలా ఐఫోన్స్ పట్టుకున్నారు అండ్ ఎగ్జాక్ట్గా ఎన్ని ఐఫోన్స్ చెప్పట్లేదు కానీ వర్త్ మాత్రం దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షల అరవై వేలు రూపాయలు దాకా ఉంది ఇవన్నీ హాంకాంగ్ నుంచి తీసుకొచ్చారు ఇండియాకి ఎలా తీసుకొచ్చారు తెలుసా నార్మల్గా డ్యూటీ ఫ్రీ ఉంటాయి కదా మందు బాటిల్ వాటిల్లో మందు బాటిల్ తీసేసి ఈ ఐఫోన్స్ పెట్టేశారు ఐఫోన్స్ పెట్టేసి వీటిని తీసుకొచ్చారు కస్టమ్స్ వాళ్ళ దగ్గర దొరికిపోయారు ప్రెజెంట్ అయితే వీటిని సీజ్ చేసినట్టయితే కస్టమ్ ఆఫీసర్ ఉన్నారు ఎందుకు తీసుకొచ్చి వీటి గురించి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నెక్స్ట్ మనకి రష్యా మోడల్ ఏమో పేరు వికీ ఈమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకుందనమాట వాళ్ళ ఫ్యాన్స్ తోటి ఇలా ఈ ఫొటోస్ చూస్తే మనకి భయమేస్తుంది వీళ్ళు ఒక థౌజండ్ ఫీట్ హైట్ నుంచి ఎవరో పట్టుకున్నారు చేయి పట్టుకున్నారు ఒక దాని నుంచి వేలాడుతూ అంటే పిట్ట వేలాడుతాం వేలాడతాం అట్లా వేలాడుతుంది అనమాట కిందకు కూడా చేయి పట్టుకుంటే కిందకి వేలాడుతుంది సరే కొద్దిగా జారినా కానీ కిందకి వెళ్ళిపోయి కింద పడిపోయి చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది ఇలాంటి ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది పోలీసులు చూశారు పోలీసులు చూసి ఆమెను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి వీటిని డిలీట్ చేయించారు ఫస్ట్ ఈ ఫొటోస్ని డిలీట్ చేయించేసి ఆమెని మందలించి ఇంటికి అయితే పంపించారు ఇట్లాంటి ఫీట్లు ప్రాణాల మీదకి వస్తాయి అవి చేయకండి అవన్నీ చూసి వాళ్ళు చేశారు మనం కూడా చేద్దామని చెప్పేసి ఇట్లాంటి స్టిల్స్ పెట్టారు అనుకోండి ప్రణాళిక ప్రమాదం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి సంగారెడ్డి నుంచి సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట పట్టణం చెందిన వినీత్ అని చెప్పేసి ఒక అబ్బాయి అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు బీటెక్ అబ్బాయి ఇరవై ఐదు లక్షలు బెట్టింగ్లో పెట్టాడు పొయ్యిని పొయిని అని చెప్పేసి సూసైడ్ అయితే చేసుకున్నాడు ఇది బెట్టింగ్ పెట్టిన డబ్బులు కూడా అప్పులు చేసేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి లోన్ యాప్స్ నుంచి అన్నీ పెట్టేసి పెట్టాడంట అది ఐపీఎల్ బెట్టింగ్ ఐపీఎల్ జరుగుతుంది కదా సో వీటిలో ఏదో బెట్టింగులు పెట్టాడు పోగొట్టుకున్నాడు సూసైడ్ అయితే చేసుకున్నాడు ఊరేసుకున్నాడు సో ఇవి ఎందుకు చేస్తారో అర్థం కాదు మనకి తొందరగా డబ్బులు సంపాదించాలన్న కోరిక ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరమైన కోరిక అనమాట సో ఇదా మనకి టైం వస్తుంది ఒక టైంలో మనం చదువుకోవాలి ఒక టైంలో మనకి జాబ్ చేయాలి డబ్బులు సంపాదించాలి లేకపోతే బిజినెస్ పెట్టుకోవాలి డబ్బులు సంపాదించాలి ఇరవై ఐదు లక్షల అబ్బాయి అయితే పోగొట్టుకున్నాడు బెట్టింగులో పెట్టి అరవై ఐదు లక్షలు పెట్టి ఏదైనా బిజినెస్ పెట్టినా కానీ అబ్బాయికి ఏమన్నా ప్రాఫిట్ అయితే ఉండేది సో ఇలా బెట్టింగ్లో పెట్టిగా వస్తాయో రాయో తెలియక ముఖ్యంగా యువత ఇట్లా ఇట్లాంటి వాటిలో ఉచ్చుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు ఈజీ మనీ ఎన్ చేయాలని చెప్పేసి ఇట్లాంటివి అయితే మైండ్లోకి అసలు రానివ్వండి ఇది ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది లైక్ చేయలేని మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి వాళ్ళ రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టి మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది ఎక్కడి నుంచి వాటిని చెక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాను